నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో రాత్రిపూట మూసి ఉన్న షాప్ తాళాలు పగలగొట్టి దొంగతనం చేసిన ఓ నేరస్తుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి పర్యవేక్షణలో కోవూరు సీఐ రామారావు ఆధ్వర్యంలో ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి వారి సిబ్బందితో కలిసి బృందంగా ఏర్పడి రాత్రిపూట మూసి ఉన్న షాప్ తాళాలు పగలగొట్టి తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సాలుచింతల సెంటర్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద 131,000 నగదు, 44,000 విలువగల 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ముద్దాయి వల్లెపు దినేష్ రాత్రి సుమారు 12:45 కోవూరు బజార్ సెంటర్లో రైల్వే పీటర్స్ రోడ్డులో గల సిరి మొబైల్ షాప్ యజమాని తన షాప్ను మూసుకుని ఇంటికి వెళ్లగానే ముద్దాయి ఒక మైనర్ బాలుడు సహాయంతో షాప్ తాళాలు పగులుగొట్టి షాపులోనికి వెళ్లి 2,00,000 నగదు, 3 కొత్త సెల్ ఫోన్లు దొంగలించాడు. గతంలో కూడా ఇతనిపై 2017లో 3 కేసులు నమోదైనట్లు ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి తెలిపారు. రెండు వేల 2020 రాత్రి మిడ్నైట్ సమయంలో కోవూరు రైల్వే పీటర్స్ రోడ్లో గల సిరి మొబైల్స్ నందు అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని దొంగలు వెనక వైపు ఉన్న షట్టర్ని బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి టేబుల్ డెస్క్లో ఉన్నటువంటి 2,00,000 క్యాషు, అలాగే 3 సెల్ ఫోన్లు దొంగలించుకొని పోయినట్లు మనకు 17వ తారీఖు రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద మేము కోవూరు పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 416/2020 అండర్ సెక్షన్ 457-380 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అట్లాగే ఈ కేసుని ఎమ్మటే మేము ఫింగర్ ప్రింట్స్ ద్వారా కానీ మా యొక్క టెక్నికల్ టీం ద్వారా కానీ ఎమ్మటే ముద్దాయిలు ఎవరన్నది మేము ట్రేస్ చేశాము. ఈరోజు సాల్చింతల సెంటర్ వద్ద ఉదయం 9 గంటలప్పుడు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఐ గారి యొక్క డిఎస్పీ గారి పర్యవేక్షణలో సిఐ రామారావు గారి ఆధ్వర్యంలో సిఐ గారు అలాగే ఎస్ఐ గారు అని మేము మా టీం మెంబర్స్ అయిన ఇస్మాయిల్, ఏఎస్ఐ గారు, వెంకటేశ్వర్లు, కృష్ణ, మధు వీళ్ళందరూ పీసీల సమక్షంలో సాల్చింతల సెంటర్ వద్ద ఈరోజు ఆ కేసులో దొంగలిచ్చినటువంటి ముద్దాయినటువంటి వల్లెపు దినేష్, అట్లాగే ఒక మైనర్ బాలను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తే మా సిరి మొబైల్స్లో దొంగలించినటువంటి ప్రాపర్టీని మనకు కన్ఫెషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అతని దగ్గర ఉన్నటువంటి 131,000 క్యాషు, అట్లాగే 3 సెల్ ఫోన్లు, కొంత అమౌంటు వల్లెపు దినేష్ దగ్గర, కొంత అమౌంటు మైనర్ బాల్ దగ్గర కూడా మేము సీజ్ చేయడం జరిగింది. మొత్తం కలిపి 131,000 నగదు, 3 సెల్ ఫోన్లు కలిపి టోటల్ కాస్టు 44,000. టోటల్ ప్రాపర్టీ 175,000 రూపాయల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఈ ముద్దాయి అయినటువంటి వల్లెపు దినేష్ అనే అతను గత కొంతకాలంగా కోవూరు, అట్లాగే నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నైట్ టైము షాపులు పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు దొంగలించుకోవడం జరుగుతుంది. నెల్లూరులో కూడా 2-3 కేసులు కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇతను గతంలో కూడా ఇతను నెల్లూరు టౌన్లో చిన్న బజారు, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 5 బండ్లు కూడా, 2-వీలర్స్ బండ్లు, మోటార్ వెహికల్ని కూడా దొంగతనం కేసుల్లో అరెస్ట్ కాబడి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. అట్లాగే ఇతను మరి గతంలో కోవూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులో మార్కెట్ సెంటర్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ అతని నేర చరిత్ర అనేది మార్చుకోకుండా జైలుకి వెళ్ళొచ్చినా కూడా ఇదే విధంగా అతను బయటకు వచ్చి కూడా ఇదే విధంగా నేరాలు చేస్తూ ఉన్నాడు. ఒక మైనర్ పిల్లల్ని కూడా అతనితో జాయిన్ చేసుకొని ఈ విధంగా నేరాలు రోజు రాత్రి వేళల్లో మూసి ఉన్న షట్టర్లు కానీ ఇళ్ళు కానీ బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం జరిగింది. ఇతన్ని కేసు జరిగినటువంటి అతి తొందర లోపలే మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేకరం మా టీం అందరం కూడా మేము జాగ్రత్తగా పనిచేసి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అదే డిలే అయి ఉంటే క్యాష్ కూడా మొత్తం ఇతనంతా ఈ అమౌంట్లో కూడా ఎక్కువ మొత్తం హైదరాబాద్ వెళ్ళి వ్యసనాలకి మందు తాగటం.